ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డిటిసిబి మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీ లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. ఇప్పుడే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చూసి వస్తున్నానా? అది ఎక్స్ట్రాడినరీ మ్యానర్ అయితే నేను అనను, దానికి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎక్స్ట్రా వరస్ట్ మ్యాన్ ఇది, ఎందుకంటే కమర్షియల్ సినిమా అనే పేరుతో మీరు రొట్ట కామెడీ కుల్లు కామెడీని మా మీద రుద్ది మీరు చూడండి అంటే మేము పిచ్చోళ్ళమా, లేకపోతే మేము ఎర్రోళ్ళమా, జనాలు ఎర్రోళ్ళా, అలాంటి సినిమాలు ఇంకా చూసి ఎంకరేజ్ చేయడానికి అయిపోయింది బ్రో. అది సమానా పోయింది, మాకు కూడా మంచి కంటెంట్ కావాలి, మాకు కూడా కొంచెం మంచి మూవీస్ కావాలి, అఫ్కోర్స్ కమర్షియల్ సినిమాలు కూడా మాకు కావాలి. ఎందుకంటే చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య కానీ ఇంకా చాలా కమర్షియల్ మూవీస్ వచ్చాయి రీసెంట్ టైమ్స్లో, మన భగవన్ కేసరి కానీ అది కూడా కమర్షియల్ మూవీనే, కానీ ఇది మాత్రం కమర్షియల్ మూవీ అని దాని ఇజ్జత్ తీయకండి. కమర్షియల్ మూవీ అనేది వేరు, మీరు కమర్షియల్ మూవీ అనే పేరుతో జనాలను పిచ్చోళ్ళని మాత్రం చేయకండి. వీళ్ళు ఏం తీసినా చూస్తారు అనే ధైర్యమా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా నాకైతే అర్థం కాలే. ఒక పాట బాలే, ఒక బీజిఎం సరిగ్గా పడలే, అసలు స్టోరీయే లేదు, క్రింజ్ కామెడీ, కుల్లు కామెడీ. పైగా నిన్న మొన్న రెండు సినిమాలు వచ్చాయి నాన్న మీద, యానిమల్ ఒకటి, ఆయన అన్న ఒకటి, అంత మంచిగా ఉండే మీరు మళ్ళీ ఇందులో ఒక ఫాదర్ క్యారెక్టర్ని పెట్టి ఆ ఫాదర్ని ఒక జోకర్లా చూశారు, ఒక జోకర్లా చూపించారు, అదొకటి బాగా అసలు నచ్చలేదు. సరే సినిమాని సినిమాలో చూద్దాము అనుకుంటారా, ఫైన్. స్టోరీ అనేది లేదు, బీజిఎం లేదు, పాట లేదు, నితిన్ శ్రీలీల ఎంత మంచి డాన్సర్లు, ఒక మంచి సాంగ్ మాస్ బీట్ సాంగ్ చేసి ఒక డ్యాన్స్ వేపిస్తే చూస్తామబ్బా డ్యాన్స్ కోసమైనా వస్తామబ్బా, కానీ అది కూడా లేదు. బూత్ డైలాగులు పెట్టి దాన్ని కామెడీ అనేసి, జబర్దస్త్ పంచులేసి దాన్ని కామెడీ అనేసి, లిటరల్లీ అన్న మనం తిట్టుకునే మాటలన్నీ తెచ్చుకొచ్చి మీరు కామెడీ అంటే మేము ఎందుకు నవ్వుతాం, నవ్వం మేము, ఏం మజాక్ అవుతుందా, పిచ్చిలేస్తుంది, నాకు ఇరిటేషన్ వస్తుంది. సినిమా చూసినాక అంతా వరస్ట్ ఉంది, 1 ఇస్తాను నేను రేటింగ్, అంతకు మించి ఇయ్యాను. ఎందుకంటే సినిమా వెనక చాలామంది కష్టం ఉంటుంది కాబట్టి ఆ 1 ఆ వాళ్ళ కష్టాల కోసం, స్క్రీన్ మీద కనబడిన వాళ్ళ కష్టాల కోసం అంతే. బ్రో ఎక్స్ట్రాడినరీ మూవీ, సినిమా చూసిన ఎక్స్ట్రాడినరీ మెన్ అసలుకి ఎక్స్ట్రాడినరీ కామెడీ అని చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. నితిన్ గారు సినిమాలు చేసినవి ఒక ఇద్దరు అనమాట. ఈ సినిమాలో ఏంటంటే మెయిన్ కామెడీయే ప్రధాన పాయింట్గా తీసుకున్నారు. ఆ పాయింట్కి అయితే అసలు పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. మెయిన్ డైరెక్టర్ ఒక్కంత మంచి, ఒక్కింత పర్సెంట్ కానీ బోర్ కొట్టకుండా సినిమాని అలా లాక్కెళ్ళిపోయాడు. లాస్ట్ టైం ఆయన అల్లు అర్జున్ గారితో నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయింది, కానీ ఈ సినిమాతో రివెంజ్ అయ్యాడు, బౌన్స్ అయ్యాడనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. అందరు ప్యారడీలు చేశారనమాట. చెప్తాడు స్టార్టింగ్లోనే బాహుబలి సినిమాలో ఉన్నాను, శ్రీమంతుడి సినిమాలో ఉన్నాను, ప్లస్ వచ్చేసి ఇది కాంతారా సినిమాలో ఉన్నాను, అన్నీ అసలుకి యాక్టింగ్ చేసి చూపిస్తూ ఉంటే అసలుకి చాలా నవ్వు వచ్చింది బ్రో. 2.5 గంటల సేపు సినిమా ఉంటే 2 గంటల సేపు మీరు నాన్ స్టాప్గా నవ్వుతూ వెళ్తూ ఉంటారనమాట. శ్రీలీల పర్ఫార్మెన్స్ అయితే డ్యాన్స్ వైజ్ కానీ రొమాన్స్ వైజ్ కానీ అసలుకి కుమ్మి పడేసిందనే చెప్పొచ్చు బ్రో. సినిమాకి బీజిఎం హరీష్ జయరాజు ఇచ్చి పడేశాడనే చెప్పొచ్చు. అలాగే సంపత్ రాజు ఆయన విలన్ క్యారెక్టర్ అయినా కానీ కామెడీ చేశాడు, అదైతే చాలా బెటర్గా ఉంది, వాచబుల్ బ్రో. మీరు ఫైట్స్ మామూలుగానే ఉన్నాయి, అంటే పెద్ద హై లెవెల్లో లేవు ఫైట్స్, నార్మల్ అనగానే ఉన్నాయి అనమాట. అంటే కామెడీ మూవీ కాబట్టి కామెడీ లెవెల్లోనే వెళ్తుంది. మనకు ఒక రేసు గుర్రం సినిమా చూసినప్పుడు ఎలా ఉంటుందో అదే ఫీల్ దీనికి డబుల్ అయిందనే చెప్పొచ్చు. సాంగ్స్ పీక్స్ బ్రో. ఒకటి పులసా పులసా సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే జానీ మాస్టర్ కానీ ఎంట్రీ ఉంటుంది, అసలుకి ఆ 3-4 నిమిషాలు ఫ్లోర్ దద్దరిల్లిపోతుందనే చెప్పొచ్చు. డ్యాన్స్ అలా ఉంది. రేటింగ్ 3.7 ఇస్తా బ్రో. ఫుల్ కామెడీ సినిమా ఇది, ఓపెన్గా చెప్తా. సూపర్ ఉంది భయ్యా, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది, మనకి వేరే లెవెల్ భయ్యా. మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు వేరే లెవెల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఫుల్ కామెడీ నితిన్ గారు, ఫుల్ కామెడీ భయ్యా. అంటే ఫుల్ కామెడీ పరంగా నితిన్ గారు సెట్ అయ్యారు అనిపించింది మనకి. అంటే నితిన్ గారు యాక్టింగ్ 100% ఇచ్చారు మనకి. అంటే స్టోరీ అంటే జూనియర్ ఆర్టిస్ట్, ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫ్యామిలీలో ఉండి ఒక మదర్ కానీ ఫాదర్ కానీ ఎట్లా రియాక్ట్ అవుతారు, దాంతోపాటు ఒక కామెడీ పెట్టి ఆ కామెడీ కూడా ఫుల్ జనరేట్ చేశారు. కామెడీ ఫ్యామిలీలో కూడా కంపల్సరీ ఫ్యామిలీ వెళ్ళి చూడండి, ఫుల్ కామెడీ అయ్యా. ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుతుంది మీకు, ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్స్ట్రాఆర్డినరీగా మీకు అనిపిస్తుంది ఫ్యామిలీ వెళ్ళి. ఎక్స్ట్రా టికెట్ కొనుక్కోండి, ఎక్స్ట్రాఆర్డినరీగా అనిపిస్తుంది మీకు. ఎక్స్ట్రా టికెట్ కొనుక్కొని ఎక్స్ట్రాఆర్డినరీగా అనిపిస్తుంది ఈ మూవీ. శ్రీలీల యాక్టింగ్ చెప్పక్కర్లేదు మనకు, ప్రతి ఫ్రైడే కనిపిస్తుంది శ్రీలీల. మనకు ఫ్రైడే కనిపిస్తుంది, లైవ్లో చూసినట్టు అనిపిస్తుంది శ్రీలీల. మనకి యాక్టింగ్ చెప్పక్కర్లేదు, గ్రామర్ రోల్, ఆ డ్యాన్స్ కానీ ఇంక చెప్పక్కర్లేదు మనకి. ఇంకా ప్రతి ఫ్రైడే కనిపిస్తుంది, ఇంకా శ్రీలీలకు చెప్పక్కర్లేదు మనకి. ట్రెండింగ్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది.
ఫైట్స్ అంటే పెద్దగా అంటే హై లెవెల్ లో లేవు కానీ ఏదో అందంత మాత్రం అనిపిస్తుంది కానీ ఫుల్ కామెడీ బయ కామెడీ ఆ జూనియర్ ఆర్టిస్ట్ సన్నివేశాలు మొత్తం ఆ దాని గురించి చూపించారు దానిలో సెకండ్ హాఫ్ లో రాజశేఖర్ గారు వస్తారు వచ్చారు కానీ మనకి ఆ స్మైల్ తో మనకి పేదా చేస్తారు ఆ స్మైల్ రాజశేఖర్ గారు ఆ స్మైల్ వేరే లెవెల్ అనిపిస్తుంది భయ్య బీజిఎం బీజిఎం అంటే పెద్ద ఏం అనిపించలేదు కానీ మనకి అంతంత మాత్రమే ఉంది సాంగ్స్ కూడా అంత అంటే హై లెవెల్ లేదు కానీ ఏదో పర్లేదు సాంగ్స్ అయితే బాగున్నాయి పర్లేదు మనకి నచ్చింది సాంగ్స్ అయితే వచ్చినాయి భయ్య వేరే లెవెల్ ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది భయ్య రేటింగ్ 3.5 ఇస్తారు సార్ రేటింగ్ వేరే లెవెల్ అన్నా ఎక్స్ట్రానరీ 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 వన్ మ్యాన్ షో నితిన్ అన్నకి బ్యాక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పాలి బ్రో ఏం కామెడీ బ్రో ఏం యాక్షన్ బ్రో అబ్బా అసలే పవర్ఫుల్ బ్రో రావు రమేష్ గారి మళ్ళీ మన నితిన్ అన్న ఇద్దరు తండ్రి కొడుకుల బంధం మాత్రం ఏం యాక్టింగ్ అన్న ఏం కామెడీ అన్న అసలు ఫస్ట్ హాఫ్ ఫుల్ హాఫ్ కామెడీ అన్న సెకండ్ హాఫ్ ఉంటుంది అన్న అసలు ఏం ఫైటింగ్ సీన్స్ ఏం యాక్షన్స్ రాజశేఖర్ గారు ఎంట్రీ అన్న ఆ ఎంట్రీ అదిరిపోయింది అన్న ఎంట్రీ ఫైటింగ్ సీన్లతో ఆ యాక్షన్లతో అసలు దద్దరి వెళ్ళిపోయింది అన్న థియేటర్లో మాత్రం సినిమా మాత్రం మామూలు లేదు అసలు ఎక్స్ట్రానరీ అంటే ఒకటే చెప్తా ఆడియన్స్ అందరికి రండి చూడండి నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని వెళ్ళండి నితిన్ గారి శ్రీల గారి కాంబినేషన్ అబ్బా ఆ డాన్స్ ఐటమ్ సాంగ్స్ అబ్బా సినిమా ఒకటే చెప్తా సినిమా గురించి ఒకటే చెప్తా ఈ వీక్ బ్లాక్ బాస్టర్ మూవీ నవ్వుకొని వెళ్ళిపోండి అంతే ఫైటింగ్ సీన్స్ నితిన్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పాలి బ్రో అసలు ఆ డైలాగ్స్ ఆ నితిన్ అన్నకి మాత్రం మంచి డైరెక్టర్ దొరికిండు మంచి కాంబినేషన్ మంచి హిట్ అని చెప్పాలి బ్రో శ్రీలీల యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఆమె ప్రతి సినిమాలు వస్తుంటాయి వన్ వీక్ బట్టి వన్ వీక్ సినిమాలు వస్తూనే ఉంటే పోతుంటే అది మాత్రం లోకల్ శ్రీలీల ఎప్పుడే చెప్తా లోకల్ మా తెలుగమ్మాయి అంటే తెలుగమ్మాయి సినిమాలు తీస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి హిట్ కొడుతూనే ఉంటుంది రేటింగ్ 3.5 అన్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా సినిమా అయితే మామూలుగా లేదన్న నితిన్ అన్న అయితే ఇచ్చి పడేసిందన్న నేను చెప్తున్నా నితిన్ అన్న యాక్షన్ వేరే లెవెల్ ఉంది అంటే ఈ సినిమాలో ఎక్స్ట్రా 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 అంటే ఏం ఎక్స్ట్రా అంటే ఒకటే చెప్తా అన్న కామెడీ ఎక్స్ట్రాగా ఉందన్న అంటే సీన్ సీన్ కామెడీ కామెడీయే ఉంది అందరు నవ్వుకున్నామన్న సీట్లలో చాలా అంటే చాలా మంచి మూవీ అన్న ఇది నితిన్ అన్నకి బెస్ట్ కెరీర్లో బెస్ట్ మూవీ అంటే ఈ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న ఇంకా హీరోయిన్ అంటారా శ్రీలీల ఎంత ముద్దు ముద్దుగా ఎంత మంచిగా డైలాగ్స్ చెప్పింది అన్న క్యూట్ డైలాగ్స్ ముద్దుగా యాక్షన్ అయితే మామూలుగా లేదు డేంజర్ పిల్ల అంటే డేంజర్ పిల్ల అనిపించుకుంది అన్న నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా తండ్రి కొడుకుల కాంబినేషన్ ఉంటుందన్న రావు రమేష్ గారు ఇంకా నితిన్ అన్నది మామూలుగా ఉండదు కొడుకు అంటాడు చెత్త అంటాడు చెత్తన కొడుకు అంటాడు వేరే లెవెల్ ఉందన్న సినిమా అయితే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాని మీరు అందరు ఎక్స్ట్రా మెంబర్స్తో చూస్తారా ఎవరితో చూస్తారా ఫైట్స్ అయితే మామూలుగా లేవన్న మర్చిపోయినా సినిమాలో నేను కూడా ఉన్నా నితిన్ అన్న కొట్టే లాస్ట్ 10% నేనే అన్న మీరు చూడండి నేను కనిపిస్తా సినిమాలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా అన్న సినిమా చూసి థ్యాంక్ యూ చూసి వస్తున్నా బ్రో ఇప్పుడే మూవీ చూసినాను మూవీ అయితే చెప్తున్నాను కదా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ హిట్ కొట్టాడన్న నితిన్ నిజంగా మూవీ నితిన్ నిజంగా చెప్తున్నాను వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు బ్రో మీకు దాహం వేస్తే తాగండి కోకాకోల సూపర్గా ఉంది హీరోయిన్ శ్రీలీల నిజంగా అయితే మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో హ్యాక్ చేసేవాడిని అంటారు హ్యాకరు సెకండ్ హాఫ్లో వస్తాడు రాజశేఖరు నిజంగా కొన్ని సాంగ్స్ రీక్రియేట్ చేసినారు బ్రో ఇది జరగని పెళ్ళికి శ్రీకారం రాజశేఖర్ గారు నిజంగా ఇంకొక హీరోలాగా ఉన్నారు మీరు అయితే ఈ మూవీలో ఒక్కొక్కరు కామెడీ అయితే చెప్పొద్దు బ్రో నవ్వి సీట్లో అయితే కూర్చోలేదు ఒకటే విజిల్స్ నవ్వలేక నిజంగా చెప్తున్నా అంత బాగుంది మూవీ అయితే స్టోరీతోటి కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నారు సినిమా చూడండి ఓ క్లారిటీ వస్తుంది మీకు సినిమా చూస్తే ఫుల్ పైసా వసూలు ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే